మరో బ్రేకింగ్ చూస్తున్నాం. iNews ప్రసారం చేసిన అక్రమ కలపకి సంబంధించిన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇన్ఛార్జ్ డిఎఫ్ఓను విధుల నుంచి తొలగించి రెగ్యులర్ డిఎఫ్ఓను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. రాయకల్ అటవీ ప్రాంతంలో 18 లక్షలు విలువ చేసే కలపను అక్రమంగా నరికినట్లు డిఎఫ్ఓ వెంకటేశ్వరరావు గుర్తించారు. వాటిలో 14 లక్షల కలపను స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎఫ్ఓ తెలిపారు. ఇక ఈ వార్తను ప్రచురించినందుకు ప్రత్యేకించి iNews కి, అక్కడున్న మా సిబ్బందికి కూడా డిఎఫ్ఓ కృతజ్ఞతలు తెలిపారు. iNews లో ప్రసారమైన కథనానికి సంబంధించి ఆ అంశాలని పరిగణలోకి తీసుకునే తదుపరి చర్యలు కూడా తీసుకున్నట్లుగా డిఎఫ్ఓ ప్రకటించారు. మొత్తం కూడా అంచనా ప్రకారం 18 లక్షల మెటీరియల్ వర్త్ ఆఫ్ మెటీరియల్ డిస్ట్రక్షన్ అయిందని తెలిసింది. దాంట్లో ఇప్పటివరకు కూడా ఈరోజు వరకు 14 లక్షల వర్త్ మెటీరియల్ రికవరీ చేసి సంబంధిత డిపోలకు తరలించాము. దానికి సంబంధించినటువంటి కొత్తపేట మరియు యూరావుపేట బీటికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆఫీస్ పరంగా చర్య తీసుకోవడం జరిగింది. కొత్తపేట బీట ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. తర్వాత వీరరావుపేట ఎవరైతే ఉన్నారో బీట్ ఆఫీసర్ మరియు సెక్షన్ ఆఫీసర్ డిపిఆర్ఓ ఇక్కడే ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని కూడా నిన్న సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈరోజు వరకు కూడా మెటీరియల్ రికవరీ అంతా అయింది. 4 లక్షల మెటీరియల్ రికవరీ చేయాల్సినటువంటి పని ఉంది. ఏదైతే ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందో, అడవులు పర్యావరణం పట్ల అందరికీ ఇబ్బంది అయ్యింది, ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ iNews తీసుకొచ్చింది. దానివల్ల ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల ఇటువంటి ముందు ఇటువంటివన్నీ కూడా తీసుకోకుండా వాళ్ళంతా జాగ్రత్త